एनपी कुंट मंडला संबंधी मरी मलकमदिंद दादापू मोहन रेड्डी अने व्यक्ति दादापू एमपीटी बीजेपी अभ्यर्थी इरवे ओट गेलिस्ते वाटु पूर्ति कटल मैं चेसी मरी रीकउंट अड़ना दौर्जन्य कैंडिडेट बैठक पंपे मर अव प्रभुत्व उद्योग वैसी गुंडा अर्थम कावट अदे विधा नर्सी मारे कोल्ते असल सीलू ले बीगम बीगा पगलकुट मतम अक्कड़ बाक्सल रू दाला पूर्ति रीकउंट जर मे एलक्ष जर सदर्भंगे मरकमदिंद संबंधी चा अन्यायम दारणम कैंडिडेट ने निर्दाक्षिण बैठक पंपने मर अधिकार वैसी गुंडा इंत दौर्जन्य बैठक पंपे असल लास्ट रिप्रजेशन ओपक अोटे टाली ओट संबंध लेकिन कटल पक्न पेटी दादापू 70 80 ఓట్ల ఇన్వాలిడ్ చేసి 20 ఓట్లతో గెలిచినామనేసి డిక్లేర్ చేసే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఇది చాలా అన్యాయం. ఈ విషయం మీద దాదాపు 4 గంటల నుంచి ఆర్డీఓ గారికి డిఎస్పీ గారికి నేను ఫోన్ చేస్తానే ఉన్నా. అక్కడ ఇబ్బంది జరుగుతానే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నామండి. ఈ రోజు ఇప్పటివరకు ఆర్డీఓ గారు స్పందించలేదు. మరి రెవెన్యూ సిబ్బంది గాని పూర్తిగా కుమ్మక్కై ఈ రోజు బీజేపీ పార్టీలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళందర్నీ కూడా ఇబ్బంది పెట్టే విధంగా చేస్తున్నారు. ఇది చాలా దారుణం. ఈ విషయం మీద మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ విషయంలో ఖచ్చితంగా రీకౌంటింగ్ జరగాలి. ఆ విషయం మీద ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళా రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి దౌర్జన్యాలను ఇట్లాంటి మోసపూరిత విధానంతో వైసీపీ పార్టీ ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉందనే సందర్భంగా తెలియజేస్తున్నా. ఏందండి క్యాండిడేట్ నిర్దాక్షిణంగా బయట పంపించడం ఎప్పుడన్నా భారతదేశ చరిత్రలో ఉందా? ఈ రోజు సంతకాలు పెట్టించుకోకుండా నువ్వు పోయా మేము డిక్లేర్ చేసుకుంటా నీ చేతనైంది చేసుకోపని ఆయన బయట పంపించడం ఈ రోజు ఎంత దారుణమైన విషయం అనే సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి ఎన్పీ కొండ మండలం మరకమ్మదిన్న పంచాయతీకి సంబంధించి బీజేపీ అభ్యర్థి మోహన్ రెడ్డిని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం చాలా ఇబ్బందికరం. ఈ మోహన్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. అతని యొక్క మాటలు కూడా మీరు తీసుకోవాలని కోరుతున్నాం. పోలీసులు పంపించినారా? రిటర్నింగ్ అధికారులు పంపించారా? రిటర్నింగ్ అధికారులు చెప్పినట్లు పోలీసులు కూడా ఉన్నారు సార్. ఎవరు పోలీసులు? ఎవరు పోలీసులు? అక్కడ ఉన్న వాళ్ళంతా నాదేం లేదు. వాళ్ళు ఏం చెప్తే అది మా పని. మేము వాళ్ళు ఏం పొమ్మంటున్నారు కాబట్టి మీరు పోవాల్సిందే. మాదేం లేదు. అదంతా అధికారులు వాళ్ళు చెప్పినట్టు మీరు వినాల్సిందే. మేము వినాల్సిందే. మాదేం లేదని పోలీసులు అన్నారు. వాళ్ళు చెప్పింది వేరే వాక్యం. వాళ్ళు చెప్పింది మేము వినాలి. పోవాల్సిందే మీరు బయటకు వెళ్ళి మీ చేతనేం చేసుకోకుండా అన్నారా? ఏమైనా చేసుకోకపోతే మాకు అధికారం లేదు. మళ్ళీ రీకౌంటింగ్ చేసే అధికారి పోలీసులు కూడా మాకు అధికారం లేదు. అదంతా ఆయనదే బాధ్యత. మాదేం లేదన్నారు పోలీసులు. మా పని మేము చేస్తున్నాం. రీకౌంటింగ్ కోరుతున్నాను. దీనికి సంబంధించిన మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అఫీషియల్ గా మళ్ళా రీకౌంటింగ్ ఒక లెటర్ ఇస్తున్నాడు. ఆర్డీఓ గారు కూడా మాట ఇచ్చారు రీకౌంటింగ్. ఇప్పుడే నేను ఆర్డీఓ గారితో మాట్లాడితే రీకౌంటింగ్ మళ్ళా మాట ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికే జరిగిపోయిన మోసం అంతా జరిపింది అనుకుంటున్నాం. ఎందుకంటే దాదాపు 70-80 ఓట్లు ఇప్పటికే ఇన్వాల్యూట్ చేశారంట లోపల చల్లకుండా బీజేపీ పార్టీవి. మరి అక్కడ ఎన్నిక అధికారులు అక్కడ ఉన్న వాళ్ళ కుమ్మకై ఆ ఓట్లన్నీ కూడా ఇన్వాల్యూట్ చేయడం జరిగిందని అంటున్నారు. మరి ఆ విషయం మీద నిష్పక్షపాతంగా ఖచ్చితంగా ఈ రీకౌంటింగ్ జరిగి మరి ఆర్డీఓ గారు కానీ ఇక్కడ ఉన్న ఎన్నికల అధికారి కానీ ఎవరైతే ఇక్కడ ఉన్నారో డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కానీ ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారని తెలియజేస్తూ బీజేపీ పార్టీ తరపు నుంచి ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా ముందర పోతాం. ఇలాంటి దౌర్జన్యాల్లో ఎన్ని రోజులు నిలిచామని తెలియజేస్తున్నాం. ఇప్పుడు రీకౌంటింగ్ సంబంధించిన విషయంలో మరి సీఏ గారు ఇప్పుడు మాట ఇవ్వడం జరిగింది. ఈ రీకౌంటింగ్ ఇప్పుడు అభ్యర్థి మరి వాళ్ళ ఏజెంట్లు వేసి లోపలి పోయి ఇవ్వడం జరుగుతుంది. మరి దీని మీద ఎటువంటి అభ్యంతరాలు ఇట్లా కూడా ఇదంతా దౌర్జన్యమని సందర్భంగా తెలియజేస్తున్నాం.